హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ కొంచెం స్కూల్ దాకా వెళ్తున్నాం రత్నం. మా అబ్బాయి ఆటో రాల, అందుకని నేనే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను కొండపాలెం గేట్. ఇప్పుడు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. థర్డ్ ట్రాక్ ఒకటి వేశారు ఇక్కడ, అది కొంచెం ఇబ్బంది. ఈ రోడ్డు కూడా సరిగా లేదు ఇప్పటి నుంచి, కదా ఎప్పటి నుంచో రోడ్డు బాగాలేదు. అసలు ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. చూడండి మీ గతులు, చూడండి ఇక్కడ జనాలు ఎంతమంది ఉంటారు. ఎవరు పట్టించుకోరు, ఎంతమందికి ఉంటాయో మాస్కులు చూడండి. 99.99% ఎవరికి మాస్కులు ఉండవు, ఎవరికి ఏది పట్టదు. ఎంజి బ్రదర్ దగ్గర ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఒక 3 డేస్ నుంచి అంటే మంచి వర్షాలు పడుతున్నాయి కదా, ఈ వర్షం నుంచి చలి. మళ్ళీ ఆర్టీసీకి రావాలి, కొరియర్ ఒకటి వచ్చింది ఆర్టీసీ, అది పికప్ చేసుకోవాలి ఇప్పుడు రిటర్న్. ఆర్టీసీ దగ్గరకు వచ్చాం ఇప్పుడు. ఏమి రోడ్ అంతా సైలెంట్గా ఉంది, ఎక్కడం సైలెంట్గా ఉంది. ఆర్టీసీ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఎటు పోతారో ఈ జనాలు ఏం అర్థం కాదు. ఏం చేస్తారో వీళ్ళు, ఎందుకు రైట్ సైడ్ వెళ్తారో, ఎందుకు లెఫ్ట్ సైడ్ వెళ్తారో అర్థం కాదు. ఒక్కడి కూడా మాస్కులు లేవు. ఆటోలో చూడండి లేడీస్ ఒక్కరికైనా మాస్క్ ఉన్నాయో చూడండి. ఇది ఓల్డ్ జిట్టీ ఆఫీస్. రత్నం స్కూల్ మహబూఖాన్ పార్క్ అనేది వాళ్ళని ఒకప్పుడు దీన్ని మహబూబ్ఖాన్. ఇప్పుడు మనం ఆర్టీసీకి వెళ్దాం. ఫైనల్లీ ఆర్టీసీకి వచ్చేసాము, పార్సల్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓహో పడ్డాం. ఆర్టీసీ ఇన్, ఆర్టీసీ అవుట్లో వచ్చాం మనం, కాదు కరెక్టే వచ్చాం. వాడు బస్సు వాడు రాంగ్ వచ్చాడు. పార్సల్ విభాగం ఇదేనా? పెయిడ్ బుకింగ్స్ ఓన్లీ ఆర్టీసీ. పార్సల్ వచ్చింది అక్కడ రాలేదా? టిఫిన్ పోయినాడా? పార్సల్ వచ్చింది ఇక్కడే కదా ఇచ్చేది, వచ్చిన పార్సల్ ఇక్కడే ఇచ్చేది అక్కడ. ఓకే సారీ, నాదే తప్పు. రెస్పాన్స్ కూడా ఎంత బాగుంది చూడండి, చేయి చూపించేసి గమ్ముకైపోతున్నారు. ఎక్కడ 2? 2 అంటే థ్యాంక్ యూ. ఏ వికే, గుర్తుపట్టావు అయితే. ఏ సంగతిలో వీడియోస్ చేసే దీంతోనే, వీడియోస్ చేసే దీంతోనే రికార్డ్ అవుతూ ఉంటుంది మొత్తం. ఇప్పుడు నీది కూడా నువ్వు మాట్లాడేంత రికార్డ్ అవుతా ఉంది, రికార్డ్ అవుతుంది. తెలియక ఇక్కడ వచ్చా. ఇతనే ఉన్నాడు, ఇటు అనేసాడు నాకు విజయవాడ నుంచి మామూలుగా కొరియర్ చేస్తాడు నాకు అర్జెంట్. ఇప్పుడు మామూలు కొరియర్ చేస్తారు వాళ్ళు, ఇక్కడికి వచ్చాడు ఇటు అంటాడు. ఎక్కడ అనేసి ఇట్లా అంటే ఎక్కడ పోవాలనేసి, అక్కడ అడిగితే టిఫిన్ పోయినాడు అన్నారు. సరే తర్వాత ఇంకా ఎవరు వచ్చినామని అడిగితే అక్కడ వెళ్ళండి అనేది. సరే వా బాయ్. వివేకానంద అనేసి నా క్లాస్మేట్ వాడు, పార్సల్ తీసేసుకున్నా. వికీతో మాట్లాడుతూనే కాసేపు అన్ఎక్స్పెక్టెడ్ కలిసాడు వాడు. క్లైమేట్ మళ్ళీ చేంజ్ అయింది, 9 అయిపోయింది. డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ నెల్లూరు. మా గ్రౌండ్ అంతా పాడైపోయింది బాగా వర్షానికి. స్కిడ్ అవుతుంది చూడండి ఇక్కడ. ఫైనల్లీ వచ్చేసాం ఆఫీస్కి.